సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి చర్చనీయాంశ విషయం ఏంటంటే, ఈ మధ్య చాలా కాలంగా కొన్ని చోట్ల చూస్తూ ఉంటే ఆడవాళ్ళు పితృ సంస్కారాలు చేయొచ్చా, అలాగే మనకి పుత్రుడు పున్నామనరక నుంచి గట్టి వేస్తాడని, పుత్రుడు లేకపోతే వాళ్ళు ఏదో కోల్పోయినట్టుగా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, అపుత్రశ్చిగత నాస్తి అంటారు కదా, ఆ గతి నాస్తి అనేది కరెక్టా కాదా, వాళ్ళకి ఎలా వృద్ధిలోకి రావాలి అంటే, ఇప్పుడు జనరల్గా మనకు పూర్వం ఏంటంటే ఒక 7-8 మంది సంతానాన్ని, 9 మంది సంతానాన్ని, ఒక 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు ఇలా ఉండేటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు కొంతమంది మనకి 2 పిల్లలతో 3 పిల్లలతో సరిపెట్టుకునే వాళ్ళు, కొంతమంది అయితే కేవలం ఒక సంతానం కలగంగానే చేసుకునేటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 2 కూతుళ్ళే ఉంటారు, ఆయనకి మనకి ఆ సంస్కారాలన్నీ ఎవరు చేయాలి, ఎవరు చేస్తే బాగుంటుంది అంటే ఏంటంటే, ఇక్కడ సహజంగా చెప్పింది ఏంటంటే, ఆయనకి కుమారులు ఎవరైతే ఉంటే కుమారులు ఆ దమన సహ సంస్కారాలు చేయటం అనేది విధి విధానంగా ఉన్నది. ఒకవేళ ఆయనకి కడుపున పుట్టిన కుమారుడు లేనట్లయితే మనకి జ్ఞాతులు అంటారు, దాయాదులు అంటారు, అంటే అదే ఇంటి పేరు కలిగిన వాళ్ళు, లేకపోతే సొంత దాయాదు. సొంత దాయాదులు అంటే అన్నతమ్ములు బిడ్డలు, అంటే ఈయన 4వ వాడో 5వ వాడో 3వ వాడో అయితే ఈయనకి సొంత బ్రదర్స్ ఉంటారు కదా, ఓన్ బ్రదర్సు, వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని దాయాదులు అంటారు. వీళ్ళల్లో వాళ్ళు ఎవరన్నా పెదనాన్నకు కానీ బాబాయ్కి కానీ వీళ్ళు క్రతువు చేసేటువంటి అర్హత అయితే వాళ్ళ వరకు ఉంటుంది. వాళ్ళు కూడా లేనప్పుడు ఏం చేయాలి, లేనప్పుడు ఏంటంటే జ్ఞాతులకి వెళ్తారు. జ్ఞాతులు ఏంటంటే ఆ ఇంటి పేరు, ఆ గోత్రము, ఆ ఋషులు కలిగిన వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని చెప్పారు. ఇవి వీళ్ళు కూడా లేరండి, ఏం చేయాలంటే మనం ఏంటంటే ఒక వాడికి కర్తృత్వం వహించి, అంటే ఏంటంటే ఒకళ్ళకి కర్తృత్వం ఇచ్చేసి ఏంటి వాళ్ళ ద్వారా ఆ పని సబ్స్టిట్యూషన్గా చేయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కూతుళ్ళు మాత్రమే ఉన్నారు అని బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. కారణం ఏంటంటే ఒకవేళ కూతురికి కనుక వివాహం అయి ఉంటే చక్కగా అల్లుడు ఆ కార్యక్రమాలను చేయొచ్చు. కొడుకు ఎంత అర్హత ఉందో అల్లుడికి కూడా అంతే అర్హత ఉంది, కాబట్టి ఖచ్చితంగా అల్లుడి చేత ఆ కార్యక్రమాలు చేయించవచ్చు. ఇంకా ప్రశస్తం ఏంటంటే ఆ కూతురికి కనుక కుమారుడు ఉండినట్లయితే దౌహిత్రుడు చక్కగా శ్రేష్టంగా పుత్రుడు చేస్తే ఎంత ఫలితం వస్తుందో కూతురి కుమారుడు అనేటువంటి వాడు దౌహిత్రుడు. అంటే ఇక్కడ చిన్న లాజిక్ చెప్పుకోవాలి, పితృ కార్యక్రమం చేయాలంటే జీవపితృలు ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ సహజంగా మనకి చెప్తూ ఉంటాం. కానీ ఒక్క దౌహిత్రుడి విషయం అంటారు, మనకి జనరల్ జీవోస్ అని వస్తాయి, స్పెషల్ జీవోస్ అని వస్తాయి. రెగ్యులర్గా మనం ఆచరించాల్సిన కాలంలో ఈ 2 రోజులకి ఇది వర్తిస్తుంది, స్పెషల్ జీవో వస్తుంది. ఈ స్పెషల్ ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో దీన్ని ఓవర్లాప్ చేస్తుంది, పాత జీవోని ఇది ఓవర్లాప్ చేస్తుంది. అలాగే దౌహిత్రుడికి ఉన్నటంటే కూతురు అల్లుడు చక్కగా జీవించి ఉన్నప్పటికీ కూడా తాతగారు చనిపోతే, అంటే తల్లి తండ్రి చనిపోతే ఈ మనవడు ఎవరైతే ఉన్నాడో తనకి తల్లి తండ్రి బతికి ఉన్నప్పటికీ కూడా చక్కగా ఈ పితృకార్యాన్ని చేయొచ్చు. దౌహిత్రుడు చేస్తే చాలా పుణ్యం అని చెప్పి జీవ మాతృపితృలు ఉన్నప్పటికీ కూడా అమ్మ తండ్రికి వేరే కొడుకులు ఎవరు లేనప్పుడు చక్కగా వారి చేత చేయిస్తే పుణ్య ఫలితం అని చెప్పబడింది. మరి అపుత్రస్థ గతిర్నాస్తి అంటే కేవలం పురుషులకే గొప్పతనమా, ఇచ్చారు మరి స్త్రీలకు లేదా అంటే ఖచ్చితంగా స్త్రీలకు కూడా ప్రధానమైన పాత్ర. ఎక్కడిచ్చారంటే మనం కన్యాదానం అని చేస్తారు, అష్టవర్షాద్భవేత్ కన్యా అంటే కన్యగా ఉండి, అంటే వాస్తవం చెప్పాలంటే మెచ్యూర్ కానటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి కన్యగా దానం చేసేటువంటిది కన్యాదానం అంటారు. ఆ చిన్నతనంలో ఇచ్చిన తర్వాత ఈయనకేమవుతుంది, ఉపనయనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రహ్మచర్యం వీడికి ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో అప్పటి నుంచి వివాహం అయ్యేదాకా అంటే స్నాతకం అయ్యేదాకా బ్రహ్మచర్యం ఉంటుంది. మరి ఆడపిల్లకి పవిత్రత ఎప్పటి నుంచి వస్తుందంటే అష్టవర్షాధవేత్ కన్నీ మెచ్యూర్ కాని అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పినప్పటి నుంచి ఆవిడికి బ్రహ్మచర్యం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటిదాకా అవుతుంది, మళ్ళీ వీళ్ళు కాపురాన్ని తీసుకొచ్చి మనకి అవపోసణ కార్యక్రమం చేస్తారు, అంటే ఒక మెచ్యూర్ అయిపోయిన తర్వాత 1 ఇయర్కో 2 ఇయర్స్కో చేస్తారు. ఈ చేసినప్పటి నుంచే సాంసారిక బంధాన్ని ఉంటుంది. మనకి సహజంగా చాలామందికి ఆధ్యాత్మికతలో ధార్మికతలో తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఉపనయనం కూడా పెళ్లికి ముందు చేసుకుంటున్నారు స్నాతకం 1 గంట, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అంటే గర్భాష్టకం అని బ్రాహ్మణులకి కడుపులో ఉన్నప్పటి నుంచి, అంటే కడుపులో ఉన్న 9 నెలలు ప్లస్ బయటకు వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో మాత్రమే బ్రాహ్మణ ఉపనయనం చేసుకోవాలి, 11 సంవత్సరాలకు వయసులు చేసుకోవాలి, 13 సంవత్సరాలకి క్షత్రియులు చేసుకోవాలి, శూద్రుడు కూడా 16, అంటే ఆ గ్యాప్ చూసుకుని
మనకి కంసల భక్తులు కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంతవరకు చేసుకోవడం 16 సంవత్సరాల తర్వాత చేసిన తర్వాత ఉపనయనము ఎందుకు ఉపయోగం లేదు అంటే, ఇన్ టైంలో అంటే గవర్నమెంట్ జాబ్ రావడానికి నీది ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో ఆ ఏజ్ లిమిట్ తర్వాత చేసిన డిగ్రీ నీకు ఎందుకు పనికిరాదు, ఉపయోగం లేదు. ఆ లోపు చేసింది అయితేనే నువ్వు జాబ్ కొట్టడానికి ఎంతైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, అలాగే ఆ చిన్నప్పుడు చేసుకున్నప్పటి నుంచి అన్ని విద్యలు బ్రహ్మచర్యంలో నేర్చుకుని అన్ని విద్యలు 64 కిలోల్లో ఉద్యోగానికి కానీ వెళ్ళిపోయి గృహస్థాశ్రమం చేసుకోవాలా, సన్యాసం చేసుకోవాలని కాశీకి బయలుదేరుతూ ఉంటే ఆయన్ని పిలిచి ఆపి మేము పిల్లనిస్తాము అని చెప్పేటువంటి దాన్ని మాత్రమే కన్యాదానం కింద తీసుకోవడం జరిగింది. అప్పటిదాకా ఆయనకి బ్రహ్మచర్యం ఉంటుంది. ఈ ఆడపిల్లకేమో వివాహమైనప్పటి నుంచి మళ్ళీ సంసార గీతం, వివాహానికి ఎంత ప్రధానమైన ముహూర్తం పెడతామో యాక్చువల్గా ఉపోషణ కార్యక్రమాన్ని కూడా సపరేట్గా అంత ముహూర్తం పెడతాము. పెట్టి అప్పటిదాకా ఒక స్నేహితురాలుగా, భర్తతో ఒక స్నేహితురాలుగా మిగుతూ కామ్యకమైన చర్యలు లేకుండా చక్కగా అత్తగారికి మామగారికి సేవ చేసుకుంటూ పెద్ద శుశ్రూష చేసుకుంటూ ఈ ఔపోషణ వివాహం దగ్గర నుంచి ఔపోషణ కార్యక్రమం దాకా బ్రహ్మచర్యం అనేది ఆడవాళ్ళకు ఉంటుంది. ఈ బ్రహ్మచర్యం ఎంత ఎక్కువసేపు చేశారు లేకపోతే ఈ మగవాళ్ళు ఉపనయనం దగ్గర నుంచి వివాహం దాకాను, ఆడవాళ్ళకి వివాహం అయినప్పటి నుంచి సాంసారిక జీవితం స్టార్ట్ అయ్యేదాకా ఇది ఎంత ఉంటుంది అనే పీరియడ్ మీద ఆ పీరియడ్ని బట్టే పితృదేవతలు సంతృప్తి పొందుతారు. అంటే అర్థమైందండి, ఇక్కడ కేవలం వాళ్ళకి పితృకర్మ చేయటం వల్ల వచ్చేది కాదు, తను కుమారుడికి ఎప్పుడైతే ఈయన ఉపనయనం చేశాడో అక్కడి నుంచి వివాహం దాకా చేసే జపధ్యానాలన్నిటి పుణ్యఫలితం కూడా, పెళ్ళైన తర్వాత భార్యకి ఎలా వస్తుందో మగవాడు చేసింది, పిల్లలకి ఎలా అయితే వస్తుందో, బ్రహ్మచారి చేసేటువంటిది తల్లిదండ్రులకి ఆ పుణ్యం వస్తుంది. అలాగే ఆడపిల్లని కన్యాదానం చేస్తే ఈయనకు ఉపనయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ కన్యగా ఉన్నటువంటి అమ్మాయిని మళ్ళీ సాంసారిక జీవితంలో వచ్చేదాకా బ్రహ్మచర్యంలో ఎంత పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ మొత్తంలో చేసే పుణ్యకర్మలని కూడా తల్లిదండ్రులకి వస్తాయి. కనుక ఆడపిల్లకి ఎంత ప్రయారిటీ ఉందో మగపిల్లవాడికి అంతే ప్రయారిటీ ఉంది. అలా కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, మనకి ప్రాథమికంగా చెప్పేది ఏంటంటే చాలామంది కొన్ని అలా నెగిటివ్నే చేస్తారు. మనకేంటంటే భర్త చనిపోయిన వాడికి పుణ్యస్త్రీగా పరికిరాదు అని చెప్తారు. శాస్త్రంలో చట్టబద్ధంగా ఉన్నది ఏమిటి అంటే, ఎవరైతే గృహస్థాశ్రమం దాంట్లో యజ్ఞ యాగాది క్రతువులు పుణ్యక్రతువులు ఎవరికైతే అప్పచెప్పారో భార్య చనిపోయిన మగవాడికి అంటే ఆవిడికి తాళిబొట్టు ఎలా తీస్తారో ఈయనకి మొలతాడు తీసేస్తారు. మొలతాడు నేను చిన్నప్పటి నుంచి కట్టుకున్నానండి అంటారు. మొలతాడు చిన్నప్పటి నుంచి కట్టుకున్నా భార్య పోయినప్పుడు మొలతాడు తీసేయాలి. తీసేసిన రోజు నుండి ఎటువంటి యజ్ఞ యాదకాది కార్యక్రమం వారికి ప్రతిష్టలు కానీ ఇంకేవి కూడా ఈయన చేయటానికి వీలు పడదు. అందుకని ఏంటంటే సుమన్ టీవీ ప్రేక్షకులు జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, మనకి మగవాడికి ఆడవాళ్ళకి ధర్మశాస్త్రంలో ప్రధాన ప్రతిపత్తిని మనకి ఇచ్చి ఇద్దరికి కూడా ఈక్వల్ ఇచ్చారు. కానీ కొన్ని ప్రాపంచిక కారణాల వల్ల అయితే ఇవి ఏదైతే ఉందో, స్త్రీకి ఏదైనా నెగిటివ్గా చెప్పారో భర్త వెళ్ళిపోయిన తర్వాత, మగవాడికి కూడా భార్య వెళ్ళిపోయిన తర్వాత ఏ దీక్ష తీసుకునే అర్హత లేదు, ఏ యజ్ఞ కార్యక్రమాలు చేసే అర్హత లేదు, ఎటువంటి ఇవి ప్రతిష్ట కార్యక్రమాలు చేసే అర్హత కూడా లేదు. ఇది చాలామందికి తెలియదు. శాస్త్రంలో స్త్రీని పురుషుణ్ణి చక్కగా ఈక్వల్గా చేశారు. పురుషుడికి ఉపనయనం చేస్తే తండ్రికి ఎంత పుణ్య ఫలితం వస్తుందో, అమ్మాయిని కన్యాదానం చేసినప్పటి నుంచి సంసారిక జీవితం స్టార్ట్ అయ్యేదాకా ఆవిడ చేసే ప్రతి విస్తువు కూడా తల్లిదండ్రులకే వస్తుంది. ఈ ప్రధానమైన గమనికను మనం గమనించుకున్నట్టయితే కనుక సీడ ఆడవాళ్ళు చెయ్యొచ్చా చెయ్యకూడదా ఇవన్నీ ఏంటంటే వాళ్ళ సౌకర్యార్థము చెప్పినవే తప్పితే వాళ్ళని చాలా ప్రతిబద్ధంగా చాలా గౌరవంగా మనం చూసి వాళ్ళకి అర్హత ఇవ్వడం జరిగింది తప్పితే, ఇంకోటి ఏంటంటే ఏం చేసినా సరే భార్య పక్కన ఉంటేనే మగవాడు కూడా కార్యక్రమం చేయటానికి పీటల మీద కూర్చోడానికి అర్హత ఉంటుంది. కానీ వీళ్ళు పక్కన లేకపోతే చూసేటువంటి అవకాశం ఉండదు. దంపసమేతంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఈ రకంగా మనం జాగ్రత్తగా చూసుకుని మనం శాస్త్రంలో ఉన్నదాన్ని పూర్తిగా సైంటిఫిక్గా అది నమ్ముతూ ఉండాలి. లేకపోతే విచిత్రమైనటువంటి మూఢ విశ్వాసాలను కానీ మూఢనమ్మకాల జోలికి పోకుండా మనం శాస్త్రపరంగా సంపూర్ణంగా దాన్ని ఆచరించి తెలుసుకుని మీరందరూ మంచి ఉత్కృష్టంలోకి రావాల్సిందిగా మీ అందరికీ నేను ఈ కారణంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.